या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमो नमः अनि स्तुतिंचबड़िन अम्मवारिनी कोलिचे पंडुगे दसरा चेडुनु वदिंची मंचिनि गेलिपिंचिन रोजु कूडा इदि। అలాంటి ఎంతో విశిష్టత ఉన్న ఈ దసరా 9 రోజుల్లో చేయకూడని ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించే వాళ్ళు ఎంతో నిష్టగా ఉండాలి। ముఖ్యంగా వ్రతం ఆచరించే వారు వంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడరాదు। దసరాకి ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తే 9వ రోజు పూజ పూర్తయ్యే వరకు ఆ ఇంటికి తాళం వేయకూడదు। అంటే ఇంట్లో ఎవరూ లేకుండా ఇంటిని వదిలి వెళ్ళకూడదు। అమ్మవారికి నైవేద్యం కోసం చేసే ప్రసాదాల్లో కేవలం బెల్లం మాత్రమే ఉపయోగించాలి। ఈ 9 రోజులలో క్షవరం చేయించకూడదు। నవరాత్రుల్లో కనీసం ఒక్క రోజైనా బ్రాహ్మణుణ్ణి పిలిచి మంచి భోజనం పెట్టాలి। దీనితో పాటు పేదవాళ్ళకు దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిది। దసరా 9 రోజులు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి। సూర్యోదయానికంటే ముందే పూజ ముగిస్తే ఇంకా మంచిది। నవరాత్రి పూజలు చేసే మహిళలు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నిద్రించకూడదు, అది అరిష్టంగా భావిస్తారు। అలాగే మహిళలు కంటతడి కూడా పెట్టరాదు। అన్నిటికంటే ముఖ్యంగా మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించడం ఎంతో ముఖ్యం। కేవలం నవరాత్రుల్లోనే కాదు, సృష్టికి మూలమైన పరాశక్తి రూపమైన మహిళలను మనం ఎప్పుడూ ఉన్నతంగా చూస్తూ వాళ్ళతో మర్యాదపూర్వకంగా నడుచుకోవడం మన సాంప్రదాయం।